హిందువులు నుదుటిపై బొట్టు పెట్టుకోవడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. విష్ణు భక్తులు చందనం, శివభక్తుల విభూది, దేవి భక్తులు సింధూరం ధరిస్తారు. అయితే చాలా మంది నుదుటి రెండు కనుబొమ్మల మధ్య ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకుంటారు. అయితే ఉంగరం వేలు కాకుండా మిగతా వేళ్లతో బొట్టు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం. హిందూ సంప్రదాయాలు మరియు పురాణాల ప్రకారం మధ్యవేలు శనిస్థానం. ఈయన జీవితానికి భద్రత కలిగిస్తాడు కాబట్టి మధ్యవేలితో నుదుటిపై బొట్టు పెట్టుకుంటే దీర్ఘాయుషు లభిస్తుంది. ఉంగరపు వేలు సూర్యస్థానం, అందుకే ఈ వేలుతో నుదుటిన బొట్టు పెట్టుకుంటే మనశ్శాంతి కలగడమే కాకుండా నుదుటిపై ఉండే ఆజ్ఞాచక్రం ఉత్తేజితమై మనిషి మేధస్సును మేల్కొల్పడానికి సహాయపడుతుంది. అందుకే దేవుడికి ఈ వేలుతో తిలకధారణ చేస్తారు. హిందూ సంప్రదాయాలు మరియు పురాణాల ప్రకారం బొటన వేలు శుక్రస్థానం, గ్రహం ఆరోగ్యం ప్రసాదిస్తుంది కాబట్టి బొటన వేలుతో పొట్టు పెట్టుకుంటే ఆరోగ్యం శక్తి కలుగుతాయి. చూపుడు వేలు బృహస్పతి స్థానం, అమరత్వాన్ని కలిగించేది బృహస్పతి గ్రహం. మరణించిన వారికి మాత్రం ఈ వేలుతో తిలకం దిద్దితే మోక్షం ప్రాప్తిస్తుంది. అందుకే మిగతా సందర్భాలలో చూపుడు వేలుతో నుదుటిపై బొట్టు పెట్టడాన్ని అపవిత్రంగా భావిస్తారు. అంతేకాక చూపుడు వేలుతో ఏ పని చేయడానికి కూడా ఇష్టపడరు. మానవ శరీరంలోని మొత్తం 13 ప్రదేశాలలో తిలకధారణ చేయవచ్చు, కానీ నుదుటిపై బొట్టు పెట్టుకోవడమే అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.